జూటెక్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ పై వచ్చినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ పదకొండు వేల ఉద్యోగాల గురించి మాట్లాడడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు చూడవచ్చు అనమాట ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ పైన ఉండేటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి సంస్థ అనమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే జనవరి ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజు మనకు వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ గమనించినట్లయితే నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ పోస్ట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అన్నది కదా దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవడం జరుగుతుందనమాట ఇది టూ టూ థౌసండ్ ట్వంటీ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు జనవరిలో రావడం జరిగింది సో దీంట్లో రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఉంటాయి మొత్తం పదకొండు వేల కాలీలు అయితే మనకు దీంట్లో ఉన్నట్టు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో దాని గురించి మనం మాట్లాడదాము ఈ వీడియోలో ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనం గమనించినట్లయితే పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు మనము అప్లై చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి పదిహేడు ఇంపార్టెంట్ డేట్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది ఏప్రిల్లో ఉంటుందన్నది గుర్తుపెట్టుకోండి ఓకే ఏప్రిల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అని అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఇవన్నీ నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దీంట్లో ఎంటీఎస్ అని ఉంటాయి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఇవి పదివేల ఎనిమిది తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉండడం దాదాపుగా అని చెప్పారు అండ్ హవాల్దార్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఐదు వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయైతే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి పర్సన్ విత్ డిసిబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్లైండ్ కానీ మనకు డెఫ్ కానీ హీరింగ్ హ్యాండ్కాప్డ్ కానీ ఆర్తో హ్యాండ్కాప్డ్ కానీ ఇలా రకరకాలు ఉంటాయి కదా దాంట్లో ఉన్నటువంటి కేటగిరీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు దీనికి అంటే ఇక్కడ బి అంటే ఏంటి అనేటువంటి అబ్రివేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట డెఫ్ కానీ ఆర్డ్ ఆఫ్ ఇయరింగ్ కానీ వన్ ఆమ్ ఎఫెక్ట్ కానీ వన్ లెగ్ ఎఫెక్టెడ్ కానీ బోత్ ఆమ్స్ ఎఫెక్టెడ్ కానీ ఈ విధంగా మనకు అన్ని ఇక్కడ ఇచ్చారు దీన్ని బట్టి మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది పర్సనలేజ్ డిజబిలిటీ అయితే సో క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ చెప్పుకున్నా కదా టెన్త్ క్లాస్ అయితే దీనికి క్వాలిఫికేషన్ ఉండడం జరుగుతుంది సో దీంట్లో రెండు రకాల పోస్టులు ఉంటాయి ఎంటీఎస్లో మనకు రెండు రకాల పోస్టులు ఉంటాయి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లోపు ఉన్నటువంటి పోస్టులు కొన్ని ఉంటాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కొన్ని పోస్టులు ఉంటాయి అన్నమాట సో దేని నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయండి దీనికి మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఏజ్ను బట్టి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మీ స్కోర్ను బట్టి అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళైతే త్రీ ఇయర్స్ పర్సన్ విత్ డిసిబిలిటీ అన్ రిజర్వ్స్ అయితే టెన్ ఇయర్స్ పర్సన్ విత్ డిసిబిలిటీ ఓబీసీ వాళ్ళైతే పదమూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిసిబిలిటీ ఎస్సీ ఎస్టీ అయితే పదిహేను సంవత్సరాల వరకు రిలైషన్ ఉంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి థర్టీ ఇయర్స్లో వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు ఓబీసీ వాళ్ళు అనుకోండి మనకు థర్టీ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుందన్నమాట ఓకేనా అండ్ మిగతా నోటి మిగతా అంతా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూసుకోండి ఎక్స్ మీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్ అప్లికేషన్ ఫీజు చాలా మంది అడుగుతారు అప్లికేషన్ ఫీజు అనేటువంటి వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూడొచ్చు పదిహేడు రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు నాటికి అంటే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాటికి మీ టెన్త్ క్లాస్ అయితే అయిపోయి ఉండాలని చెప్పారు అంటే టెన్త్ ఈక్వల్గా ఉన్నటువంటి వేరే సర్టిఫికేట్ అంటే ఓపెన్ టెన్త్ ఉన్నా కూడా ఓకే అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేయాలి ఎలా చేయాలనేటువంటిది కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫోటోకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది ఓకే ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ మాట్లాడుకున్నాం వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఉండడం జరుగుతుంది మీరు నైన్టీన్ తారీఖు లోపు దీన్ని పే చేయచ్చు అనమాట సెవెంటీన్ తారీఖు అప్లై చేయడానికి చివరి తేదీ ఒకవేళ మీకు సెవెంటీన్ తారీఖు వరకు సర్వర్ బిజీ ఉండేట పేమెంట్ కాకపోతే నైన్టీన్ తారీఖు వరకు కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు కాకపోతే సెవెంటీన్ తారీఖు వరకు మీ అప్లికేషన్ అనేటువంటి సబ్మిట్ అయి ఉండాలని అయితే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఓకే అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఎక్సైజ్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజ్ అయితే ఉండదు ఓకేనా ఇది అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గమనించినట్లయితే అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశం వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్ మనం గమనించినట్లయితే మనది సౌత్ రీజియన్ కిందకి రావడం జరుగుతుందన్నమాట ఓకే ఇక్కడ సౌత్ రీజన్ కింద రావడం జరుగుతుంది సౌత్ లో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లు మనం గమనించినట్లయితే ఏపీలో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఉండడం జరిగింది తెలంగాణలో సెంటర్లు మనం గమనించినట్లయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఈసారి ఎగ్జామినేషన్ అయితే మార్చడం జరిగిందనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని అయితే క్లియర్గా మీ అందరికీ తెలిసిన అంశమే ఓకే అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్ చాలామంది ఇంత ముందుకు ఎగ్జామ్స్ అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి కేవలము హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండేవి అయితే ఈసారి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ మాత్రం తెలుగు లాంగ్వేజ్లో మనకు ఉండడం జరుగుతుందన్నమాట ఇక్కడ చూడొచ్చు ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ హిందీ ఇంగ్లీష్ అండ్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ అని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ మనకు తెలుగు కూడా ఇక్కడ రీజనల్ లాంగ్వేజెస్లో ఉండడం జరిగిందని అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సీజీఎల్ సిఎస్ఎస్ఎల్ అయితే మనకి ఇంగ్లీష్లోనే నడుస్తున్నాయి ప్ర ఫస్ట్ టైం అయితే మనకు ఎంటీఎస్ని తెలుగులో అయితే తీసుకురావడం జరిగింది ఈ అంశాన్ని కూడా మీరు గమనించారు అభ్యర్థులు ఉంటుంది సో తెలుగు ఉంది కాబట్టి మ్యాక్సిమం అప్లై అయ్యింది టెన్త్ క్లాస్ ఉద్యోగాలు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సింగిల్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్ మనం గమనించినట్లయితే ఇక్కడ మొత్తం సెషన్ వన్ సెషన్ టూ అని రెండు సెషన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది ప్రతి సెషన్కు మనకు నలభై ఐదు నిమిషాల సమయం ఉంటుంది పర్సన్ డిసబిలిటీ అయితే వన్ అవర్ అంటే అరవై నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చూసినట్లయితే న్యూమరికల్ మ్యాథమెటికల్ అబిలిటీ మీద ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ అబిలిటీ మీద ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి సెషన్ టూలో జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి వీటికి మార్కులు చూసినట్లయితే ప్రతి సరైన సమాధానానికి మూడు రైట్ మూడు మార్కులు అయితే ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇరవై నెంబర్ ఆఫ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి అరవై అయితే ఇవ్వడం జరిగింది ప్రతి రైట్ ఆన్సర్కి మనకు మూడు మార్కులు అయితే ఉండడం జరుగుతుంది సేమ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్లో కూడా చూడొచ్చు ఇరవై ఐదు మార్కులు మనకు ఇరవై ఐదు క్వశ్చన్స్ మనకు ఉంటే డెబ్బై ఐదు మార్కులు మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట దానికి అంటే ప్రతి రైట్ ఆన్సర్కి మూడు మార్కులు మనకు కలవడం జరుగుతుంది అండ్ దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అని చెప్పడం జరిగింది సో నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి వన్ మార్క్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్ కని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి అండ్ అదే విధంగా మీరు చూసినట్లయితే ఇండివిజువల్గా సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మనకు న్యూమరికల్ మెథమెటికల్ అబిలిటీలో ఏ అంశాలు ఉంటాయి రీజనింగ్ అబిలిటీలో మనకి ఏ అంశాలు ఉంటాయి జనరల్ అవేర్నెస్లో ఏ అంశాలు ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో ఏ అంశాలు ఉంటాయని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని పోస్టులు ఏదైతే మనము హవల్దార్ పోస్టులు అన్నాం కదా ఈ హవల్దార్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంత ముందుకు చెప్పుకున్నాం కదా ఎంటీఎస్తో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్తో పాటు హవల్దార్ పోస్టులు ఉన్నాయి కదా ఈ హవల్దార్ పోస్టులకు మనం చూసినట్లయితే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నడవాల్సి ఉంటుంది వన్ కిలోమీటర్ అయితే ఫీమేల్స్ అయితే ట్వంటీ మినిట్స్లో నడవాల్సి అయితే ఒక చిన్న రూల్ అయితే పెట్టడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి హవాల్దార్ వాళ్ళకు హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి జస్ట్ ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి అదే ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఫార్టీ ఎయిట్ కేజీస్ వెయిట్ అయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఇది మీరు నోటిఫికేషన్లో గమనించుకోవచ్చు అనమాట ఓకేనా అండ్ ఇక్కడ ఎవరెవరు దీనికి ఎగ్జామిషన్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు అవి కూడా మీరు చూసుకొని పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకేనా అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీనికి ఎలా అప్లై చేయాలనేటువంటి ప్రాసెస్ కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు గమనించినట్లయితే టెన్ థౌసండ్ వెకెన్సీకి సంబంధించినటువంటి ఏమంటారు లిస్ట్ అయితే మనకు ప్రజెంట్ అయితే అందుబాటులో లేదు అది తొందరలోనే ఇయ్యచ్చు కాకపోతే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏవైతే హవాల్దార్ పోస్టులు ఉన్నాయో హవాల్దార్ పోస్టులకు సంబంధించినటువంటి టేబుల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అండ్ ఎలా అప్లై చేయాలి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫామ్ ఏమిటి ఫోటో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు ఇవి హవాల్దార్కు ఉన్నటువంటి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట ఇంకా మిగతావి ప్రజెంట్ ఉన్నటువంటి కోడ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ కోడ్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట టెరిటోరియల్ ఏరియా ఏ దాని కిందకి వస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనం లాంగ్వేజ్ ఇచ్చేటప్పుడు తెలుగు వచ్చేసి పద్మో పద్నాలుగు అని గుర్తుపెట్టుకోండి సీరియల్ నెంబర్ అయితే పద్నాలుగు కోడ్ అయితే ఇరవై రెండు ఓకే ఇరవై కోడ్ మనం తెలుగును ఇవ్వడం జరగాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ చేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేటువంటి అంశాన్ని ఓకేనా సో ప్రజెంట్ ఉన్నటువంటి న్యూస్ అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి సో పదకొండు వేల ఉద్యోగాలు తెలుగులో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మీరు అందరూ వినియోగించుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ